श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षक स्वागत मन द्वादश राशुल मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसं ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु। నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు, బుధుడు, రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి, ఇక తులారాశి వారికి యొక్క 15 రోజుల కాలం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇక తులారాశి వారికి చెప్పాలంటే వారి యొక్క గ్రహగతులు ఎలా ఉన్నాయి. లగ్నంలో కేతు ఉన్నాడన్నమాట. లగ్నంలో ఉన్న కేతువు ఆరోగ్య విషయాన్ని కొంత దెబ్బతీస్తాడు. ఇక ఆరోగ్య విషయాన్ని, మానసిక చింతనని ఎక్కువ కలిగిస్తుంటాడన్నమాట. ఇక్కడ సప్తమంలో ఉన్న రాహువు కూడా లగ్నాన్ని చూస్తాడన్నమాట. సో ఈ యొక్క గ్రహగతులు వీరికి అంత పాజిటివ్గా ఉండదన్నమాట. అంటే మానసిక చింతన ఏదో లోటు వీరు మానసికంగా తొలిచేస్తూ ఉంటుందన్నమాట. సో దాని నుంచి వాళ్ళు బయటికి రావడానికి ట్రై ఎక్కువ చేస్తూ ఉండాలి. మరియు వీరికి ధనాధిపతి అయినటువంటి కుజుడు వీరికి షష్టమంలో ఉన్నాడు, అంటే 6వ స్థానంలో ఉన్నాడన్నమాట. 6వ స్థానంలో ఉన్న యొక్క కుజుడు వీరికి అంత యోగకరంగా ఉండదు. అన్నెసెసరీగా ఈ యొక్క డబ్బుల విషయంలో విరోధాన్ని ఎక్కువ కలిగిస్తాడన్నమాట. అంటే డబ్బులు ఇవ్వటం, తిట్టించుకోవడం అన్నమాట. డబ్బులు ఇచ్చి తిట్టించుకోవటం ఎందుకు? మనం డబ్బులు ఇవ్వకపోతేనే మంచిది కదా, అలాంటిగా జరుగుతుంది. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా దీంతోపాటు వడ్డీ వ్యాపారంతో పాటు, మరియు ఎవరైతే ధనాన్ని మూలంగా పెట్టి వ్యాపారం చేస్తారు, మరియు స్థిరచరాస్తుల వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, వారందరికీ ఈ యొక్క రాశి వారికి కొంచెం నెగిటివ్గానే ఉంటుంది. ఫ్లాట్ బిజినెస్ అన్నమాట, అంటే ఫ్లాట్ బిజినెస్లు చేసేవాళ్ళు, మరియు బిజినెస్లో కూడా వీరికి ఫ్లాటే ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా గ్రోత్ అనేది ఈ యొక్క 15 రోజులు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదన్నమాట. ఎందుకంటే కుజుడు ఉన్న స్థానం అనేది అంత వ్యతిరేకంగా ఉంది.
బాతుల సంబంధిత విషయాలు, దాంతోపాటు వీరికి శత్రు సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చెప్పాలంటే గురుగ్రహ అనుకూలతం అంటే తృతీయాధిపతి షష్టమాధిపతి షష్టమంలో ఉండటం అనేది అంత పాజిటివ్గా ఉండదు. అంటే బాతుల సంబంధిత విషయాలు శత్రు సంబంధిత విషయాలు కూడా అంత పాజిటివ్గా లేదు. దాంతోపాటు వీరికి ముఖ్యంగా చెప్పాలంటే గృహ కొనుగోలు ఎవరైతే గృహ కొనుగోలు గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో స్పెషల్గా చెప్పాలంటే వారికి పాజిటివ్గా ఉంది. శనిగ్రహ అనుకూలత అనేది వీళ్ళకి ఈ యొక్క తులారాశి వారికి చాలా చాలా బాగుందన్నమాట. పంచమంలో శని ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. త్రికోణంలో ఉన్న మూల త్రికోణంలో ఉన్నాడు. కుంభం అనేది శనికి మంచి స్థానం అవుతుంది. మరియు వీరికి స్పష్టం అంటే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. బైల్ రిలేటెడ్ ఇష్యూస్, దాని తర్వాత హెవీ ఫ్యాట్ రిలేటెడ్ ఇష్యూస్, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ యొక్క 15 రోజుల కాలంలో వీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. మజిల్ క్రాంప్స్ అనేది జరగడానికి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్గా మ్యారేజ్ రిలేటెడ్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంది. శుక్రుడు మంచి స్థానంలో కేంద్ర స్థానంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు అన్నమాట. ఆ యొక్క గ్రహ అనుకూలత అనేది ఈ యొక్క రాశివారికి ఎక్కువగా ఉంది. ఎందుకంటే శుక్ర గ్రహ వీక్షణ అనేది చాలా చాలా బాగుందన్నమాట. అంటే లగ్నం మీదకే శుక్రుడు వీక్షణ జరగబోతున్నది. రాహువు కూడా లగ్నంలో ఉన్నాడు. అది కాకపోతే ఏంటంటే ఈ యొక్క రెండు గ్రహాలు కాంబినేషన్ వల్ల ఏంటంటే మానసిక ఈ యొక్క విషయాల్లో కొంచెం పాజిటివ్ ప్రాబ్లం ఎక్కువ అయ్యే విధంగా ఉందన్నమాట. అంటే శుక్రుడు రాహువు కాంబినేషన్ అనేది కొంచెం అలా ఉంటుంది. అండ్ శుక్రుడు పొజిషన్ కూడా కుజుడులో ఉన్నాడు కాబట్టి అది ఇంకొక డిఫెక్ట్గానే చెప్పచ్చు. బట్ ఏంటంటే స్టిల్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే మ్యారేజ్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి కొంచెం పాజిటివ్నెస్ అనేది కంపల్సరీగా ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర స్థానంలో శుక్రుడు ఉండటం అనేది కొంచెం పాజిటివ్నెస్ అన్నమాట. అష్టమంలో ఉన్న రవి బుధుడు, అష్టమంలో అంటే వ్యయాధిపతి అయిన బుధుడు మరియు దాని ద్వారా లాభాధిపతి అయిన రవి ఇద్దరు కలిసేసి అష్టమంలో ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్ అన్నమాట. వీరికి మెయిన్గా చెప్పాలంటే ఖర్చు ప్లస్ ఆరోగ్య విషయంలో ఈ యొక్క తులారాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ యొక్క రవి బుధుడు శుక్రుడు కృతికా నక్షత్ర ప్రవేశం కూడా జరగబోతుంది. ఆ యొక్క వీడియోస్ కూడా మీరు చూడండి, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం చెప్పాలంటే ఇంకా మిగతా విషయాలు అంటే మెయిన్గా చెప్పాలంటే మన ఉద్యోగ విషయాలు, ఉద్యోగ సంబంధిత విషయాలు, దాని తర్వాత లాభానికి సంబంధించిన విషయాలు ఇవి కూడా కొంచెం డల్గా ఉండేట్టుగా కనపడుతుంది ఈ యొక్క 15 రోజుల కాలం. ముఖ్యంగా వీళ్ళు ఎవరికి ఏ యొక్క గ్రహాల గురించి వీళ్ళు సిద్ధి పొందడానికి వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ముఖ్యంగా చెప్పాలంటే రవి బుధుడు ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళు అంటే ఆదిత్య హృదయం కానీ లేకపోతే ఉంటే శ్రీ మహావిష్ణుని పూజించడం కానీ ఇవి ముఖ్యమైనది అన్నమాట. వివాహ సంబంధిత విషయాలు ఎవరైతే చిత్కారాలు ఎదుర్కొంటూ ఉంటారో, కొంచెం నెగిటివ్నెస్ ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో వారు మటుకు కంపల్సరీగా శ్రీ మహాలక్ష్మిని ఎక్కువగా పూజించాలన్నమాట. శుక్రవారం పూట పూజించాలి. దాని ద్వారానే వారికి కొద్దిగా పరిష్కారం అనేది సంపాదిస్తుంది. వారి మానసిక చింతన కూడా తగ్గుతుంది, మానసికంగా ప్రశాంతంగా కూడా ఉంటారన్నమాట. ఓకే, స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.